శరణం మమ భాగవ సప్తాహ దీక్షలో ఏడవ రోజు చివరి రోజు విశేషంగా పరమాత్ముడిని యథాశక్తి పుష్పమాలికల చేత అలంకరించి కృష్ణుని సాన్నిధ్యంలో సమక్షంలో దీపారాధనలు చేసి యథాశక్తి పిండి వంటలను నివేదనలుగా సమర్పించి ఏ విధంగానైతే ఇంద్రుని గర్వాన్ని తగ్గించడం కోసం తొలగించడం కోసం భగవంతుడు గోపాలకులతో కలిసి అనేక విధములుగా ఉండే పెరుగన్నములను పదార్థములను మధుర పదార్థములను భుజించాడు చల్దులు ఆరగించుట అన్న పేరిట ఆ దశమ స్కంధములో ఉండే కృష్ణుని బాల్య క్రీడలను ఒక్కసారిగా మనస్సులో మననం చేసుకుంటూ సప్తాహ దీక్షలో ఏడవ రోజున సప్తాహములోని విధానాన్ని అనుసరించి భాగవతములోని పన్నెండవ స్కంధములో మిగిలిన ఆ భాగాన్ని ఈరోజు పూర్తి చేసుకుందాం ఏడవ రోజున ద్వాదశ స్కంధమునే చదవాలి అని ప్రమాణం మోక్షార్థి నృపతే సప్తమ దినే సప్తాహ పాఠక్రమ ఇది పారాయణం చేసే విధానం సప్తాహ మోక్షార్థి మోక్షం కోరేటటువంటి వాళ్ళు నృపతే సప్తమ దినే ఆ నృపతి చక్రవర్తి పరీక్షణ్ మహారాజు ఆయనకి ఎలా మోక్షం లభించింది ఏడు రోజులు ఏ విధంగా ఆయన ఈ భాగవతమంతా విన్నాడు అన్న స్మరణ చేసుకోవడంతో మనకు కూడా పన్నెండు స్కంధములలో ఉండే వృత్తాంతాలన్నింటినీ కూడా విహంగ వీక్షణంగా చూచిన అదృష్టం కలుగుతుంది భగవంతుడి అవతార క్రీడలు వర్ణన ఆరంభంతో నారదుడు వ్యాసుల వారిని భాగవతం రచించమని ప్రేరేపించుట ఆరంభం చేసుకొని చివరలో భాగవత సంక్షిప్త విషయ సూచిక వరకు ఒక్కసారిగా విహంగ వీక్షణంగా పన్నెండు వేల శ్లోకాల ఈ భాగవతాన్ని స్మరించుకున్నాం ఏడు రోజులలో ఇది సప్తాహ దీక్ష ఈ ఏడవ రోజున భాగవతములోని పన్నెండవ స్కంధములో కలిదోష ప్రభావం వర్ణింపబడి ఉంటుంది ఈ కలియుగంలో ఎలా కాలం మారబోతోంది కలిపురుషుడు ఎలాంటి ప్రభావాన్ని మన పైన ప్రదర్శింపబోతున్నాడు పరమాత్ముడు ఉన్నంతకాలం అలా దిగపట్టుకొని కూర్చున్న ఆ కలిపురుషుడు కృష్ణ పరమాత్ముడు కలియుగం ప్రవేశించిన ముప్పది రెండు సంవత్సరాల అనంతరం తన దేహాన్ని త్యజించి ద్వారక మునిగిపోతుంది అని చెప్పి మునిగిపోయిన ఆ సమయంలో తాను కూడా దేహత్యాగం చేసిన వెంటనే లోకమంతా కలిప్రభావానికి లోనైంది సాక్ష్యం అడగడం ఆరంభమైంది ప్రతిదానికి నిరూపణ అవసరం ఆరంభమైంది అంతకంటే పూర్వం పెద్దలు చెప్పేవారు పిల్లలు వినేటటువంటి వారు ఇప్పుడు చెబితే సాక్ష్యమేది అని అడగడం ఆరంభమైన మరుక్షణం కలిప్రభావం ఆరంభమైనట్లు భాగవతములోని పన్నెండవ స్కంధములో కలిప్రభావం ఇది మొదటి అంశం తదుపరి ఆ వరుసలో ప్రళయాలు బ్రహ్మోపదేశం పరీక్షిత్తుకు విముక్తి ప్రణవము వేదాలు పురాణాలు మార్కండే అద్భుత అనుభూతి భగవంతుడు సౌర వ్యూహము బియన్ మండలంలో ఆకాశములో ఖగోళ మండలంలో భూమి ఉనికి ఎక్కడ అనంతమైన ఈ భూమిలో అది అనంతం కాదు సంక్షిప్తమే అనే వివరణ ఎక్కడ సముద్రాలకు అపారంగా ఉండే భూమి అంతా కూడా లోను కాగా మిగిలిన ఆ భూభాగములో మన ప్రస్తావన ఎక్కడ ఇవన్నింటితో వీటితో భాగవతం పూర్తి అవుతుంది ఇది భాగవత ఫలశ్రుతి భాగవతం వినడం అంటే ఆద్యంతములులేని ఆ పరమాత్ముడిని దర్శించే ప్రయత్నం చేయడమే ఇంతింతై వటుడింతై మరుగుతానంతై తానంతై నభోవీతి పైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై అలా ఎదిగిపోయేటటువంటి వామనావతార చరిత్రలో ఉండే ఆ శ్రీమన్నారాయణ దివ్య స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎలాగో భాగవతాన్ని అలా పిడికిన పట్టినట్లుగా స్మరించుకోవడం కూడా అలాంటిది ఏడు రోజులలో ప్రతిరోజు నాలుగు నిమిషాలు చొప్పున ఇరవై ఎనిమిది నిమిషాలలో ముప్పై రెండు నిమిషాలలో సంక్షిప్తంగా మనం శ్రీమద్భాగవతాన్ని స్మరించుకునే ప్రయత్నం చేశాం పద్నాలుగు వందల నలభై నిమిషాల ప్రతిరోజు మనకు లభించేటటువంటి కాలంలో పద్నాలుగు సార్లైన ఆ పరమాత్ముడి నామాన్ని ఉచ్చరించే ప్రయత్నం చేద్దాం వాసుదేవ వాసుదేవ అంటే పరమాత్ముడు పరమానంద భరితుడవుతాడు భాగవతం సప్తాహ దీక్ష ఏడవ రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలను పరమాత్మకు ప్రీతికరంగా భాగవత గ్రంథమే కృష్ణ స్వరూపము అన్నట్లుగా నమస్కరించి పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలను భాగవత గ్రంథం సన్నిధానంలో ఉంచి నమస్కరించి తదుపరి ఈ పసుపు రంగులో ఉండే మిఠాయిలను అందరికీ పంచిపెట్టాలి యథాశక్తి ఎవరిని మీరు గురువుగా స్వీకరించి ఉన్నారో ఆ గురువు గారికి గురుపత్రికి పసుపు రంగులో ఉండేటటువంటి చీర వస్త్రములు ధోవతి బహుమానంగా అందించాలి లేదా సమీపంలో ఉండే ఆలయంలో ఉండే అర్చకులకు పసుపు రంగులో ఉండే ధోవతిని బహుమానంగా అందించి భాగవతాన్ని వారి చేతికి అందించి అధిక మాసం విశేషంగా వచ్చిన పుణ్యఫలం కారణంగా ఈ రోజులలో సప్తాహ దీక్ష కారణంగా భాగవతాన్ని పన్నెండు స్కంధాలలో ఉండే వృత్తాంతాలను స్మరించుకునే భగవత్ అవకాశాన్ని భగవంతుడు మనకి అందించి ఉన్నాడు అంటూ ఆ పురుషోత్తమనకు కృతజ్ఞులుగా ఉందాం ఇది పురుషోత్తమ మాసం అని స్మరించుకుందాం తదుపరి ఈ మాసములోని మిగతా రోజులలో చెయ్యవలసిన దానాల గురించి అధిక మాస ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం పాటిద్దాం మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ రోజుతో భాగ సప్తాహం పూర్తి చేసుకొని అధిక మాస నియమాలను అనుసరించడం కోసం దాన మాహాత్మ్యాన్ని తెలుసుకుని పాటించడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు